పొగ త్రాగడం క్యాన్సర్ కారకం మరియు ప్రాణాంతకం. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. ఈ చిత్రంలోని పాత్రలు, పాత్రదారులు, సన్నివేశాలు కేవలం కల్పితాలు. ఎవరిని ఉద్దేశించినవి గాని, ఉద్దేశపూర్వకంగా గాని చిత్రీకరించినవి కావు. త్రేతాయుగంలో మంచి చెడు అనేది రామరావణ రూపంలో ఒకే ప్రపంచంలో ఉంది. వాపరయుగంలో పాండవులు కౌరవుల రూపంలో ఒకే కుటుంబంలో ఉంది. కానీ ఈ కలియుగంలో
బాయ్. అరే ఎవర్రమ్మాయి, అరే రూమ్ ఏంది, బీర్ బాటిల్స్ ఏంది, అరే ఎన్ని రోజులు రూమ్ లో లాక్ చేసుకుని తాక్కుంటూ కూర్చుంటావు? అరే అయినా ప్రియాన్ని మర్చిపోయినావు కదరా. ప్రియాన్ని వదిలేసి కరెక్ట్ గా 1 ఇయర్ అవుతుందిరా. అది గుర్తొచ్చినప్పుడల్లా ఇప్పటికీ పెయిన్ వస్తుంది. అరే ఎమోషనల్ పెయిన్ ఫిజికల్ పెయిన్ కన్నా లాంగ్ లాస్టింగ్ రా. ఈ మెంటల్ టెన్షన్ ఓవర్కమ్ చేయడానికి దొరికిన మార్గం ఇదేరా. రే రామ్, నీ డెస్టినీ నువ్వు రీచ్ అవ్వాలంటే దానికి వెళ్ళే మార్గం తెలవాలరా. అరే ఇట్లా ఇంట్లో ఉండి తాక్కుంటూ కూర్చుంటే నీ గోల్ ని రీచ్ అవ్వడం కాదు, దాని దగ్గర కూడా పోలేవు. రే రామ్, ఇటు చూడు, ఇటు చూడరా నా మాటను. నీ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ నాకాడుంది. కమ్ విత్ మీ. పాపా, రామచారి గారు ఉన్నారా? ఉన్నారండి, రండి. మీరు కూర్చోండి, తాతయ్య పూజ ముగించుకొని వస్తారు. శ్రీనివాస్ గారు మీ గురించి చెప్పారండి, మా సమస్యకి పరిష్కారం కోసం మీ దగ్గరికి వచ్చాం. మీరంతటి మీరు అనుకుంటే ఇక్కడికి రారు, లేదా ఎవరైనా చెప్తే మీరు ఇక్కడికి రాలేదు. ఆ మహాశివుని ఆశీస్సులు ఉంటే తప్ప మీరిక్కడికి రారు. నాడీ జ్యోతిష్యుల దగ్గరికి వచ్చే ముందు నాడీ జ్యోతిష్యం గురించి తెలుసుకున్నారా? లేదు స్వామి. ఒక వ్యక్తి గతం, వర్తమానం, భవిష్యత్తు ఎన్నో వేల సంవత్సరాల క్రితమే మహారుషుల చేత తాళపత్ర గ్రంథాల్లో లిఖించబడి ఉంటుంది. ఆ వ్యక్తి హస్తరేఖల ఆధారంగా అనేక గ్రంథాలలో వారికి సంబంధించిన గ్రంథాన్ని చూసి మార్గనిర్దేశకం చేయడమే నాడీ జ్యోతిష్యంగా పిలువబడుతుంది. ఇప్పుడు చెప్పండి, మీ సమస్య ఏమిటి? స్వామి, ఇతను నా స్నేహితుడు. లైఫ్ లో ఎప్పుడు ఫెయిల్యూర్ కాలేదు, కానీ ఫెయిల్ అవుతున్నాడు. ఎప్పుడు సక్సెస్ వచ్చేది, కానీ కొన్ని రోజుల నుంచి మెంటల్ టెన్షన్ వల్ల సతమతమైపోతున్నాడు. బిజినెస్ లో లాస్ వస్తుంది, లవ్ లో ఫెయిల్ అవుతున్నాడు. వీటన్నిటికంటే స్వామి, తను ఎంతో ఇష్టపడుతూ చేస్తున్న ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అవుతూ వస్తుంది. అతను అనుకున్న సాధించాలంటే దానికి వెళ్లే మార్గం మీరే చూపించాలి స్వామి. ఏలుముద్ర ఏంటి, ఇక్కడేంటి బాబు? తల్లిదండ్రులు నీకు శ్రీరాముని పేరుతో నామకరణం చేయడం జరిగింది 1996.
హైదరాబాద్ నగరంలో నువ్వు జన్మించావు. చిన్నతనంలోనే నీ తల్లిదండ్రుల్ని పోగొట్టుకోవడం వల్ల అనాథాశ్రమంలో నీ స్నేహితుడితో పాటు నువ్వు పెరిగావు. నీ సమస్యకు పరిష్కారం 30 ఏళ్ల క్రితం ఒక మనిషి మెదళ్ళలో ఆలోచన రూపంలో జన్మించింది. నీ సమస్యకు సమాధానం కావాలంటే శ్రీరామపురం అనే ఊరు వెళ్ళి అనపర్తి సూరి అతని గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి. నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అంటే స్వామి అది సమయం లేదు. వస్తాం స్వామి. ఓం నమో నమః శివాయ. విజయోస్తు. తాతయ్య, అతని భవిష్యత్తు ఈ గ్రంథాల్లో ఉంటుంది కదా, అతను మీ దగ్గరకు వచ్చి మీ ద్వారా శ్రీరామపురం వెళ్ళాలని రాసిపెట్టి ఉందా? నవ్వుతున్నారేం తాతయ్య, ఉందా? నీ ప్రశ్నలోనే సమాధానం ఉంది తల్లి. మరి సమయం తక్కువగా ఉంది, త్వరగా బయలుదేరు అని చెప్పారు కదా, ఎందుకు చెప్పారు? అసలు అతను విజయం సాధిస్తాడా? అతనికి ఇప్పుడు 24 ఏళ్ళు. ఈ 24 ఏట పూర్తయ్యేలోగా అతను సాధించాలి, లేదంటే అతని ప్రాణాలు కూడా ఉండవు. అతని గమ్యం విజయమా లేదా మరణమా అనేది ఇక మీదట అతను ఎంచుకునే మార్గాల మీద ఆధారపడుంది. కాకా, ఇది అనపర్తి సూరి అడ్రస్ చెప్పవానే. వాడా, 30 ఏళ్ళైంది కదా చచ్చిపోయి. దాని గురించి చెప్పావేమన్నా? ఆడి గురించి చెప్పుకుంటూ కూర్చుంటే ఇంటికాడ మా ఆవిడ చీపురు కట్టి తిరగేస్తుంది. అర్జెంట్కి వెళ్ళాలి నేను. కాకా కాకా, ఎలాగే బాబు. లేదా టీస్టాల్ అడుగుదాంపా. సార్. ఏంటమ్మా? ఇక్కడ అనుపర్తి సూర్య అనేవాడు ఉండేవాడు కదా సార్, అతని గురించి కొంచెం చెప్తారా? ఆడే ఆడు ఉట్టేదావు కదా, ఆయనాడు చచ్చిపోయి 30 సంవత్సరాలు అయింది, ఇప్పుడు ఎందుకని? అంటే ఆయన గురించి కొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం వచ్చాం. ఏంటి మీరు జర్నలిస్ట్లా? ఇప్పుడు ఆడి కోసం స్టోరీ రాసి ఆయన హీరోని చేసేస్తారా? ఆయన ఆడి గురించి చెప్పడానికి పెద్ద కథే ఉందయ్యా, ఆడ రౌడీ షెట్టర్, అంతకుమించి ఆడి గురించి చెప్పడానికి ఏం లేదు. సూర్యేమో చనిపోయాడు, ఇక్కడ ఎవరిని అడిగినా అతని గురించి చెప్పట్లేదు. ఆయనేమో ఇక్కడ సూర్య గురించి తెలుసుకోమన్నాడు. అవును, ఇప్పుడు ఏం చేద్దాంరా? ఏంటి సార్, మీరు అనపతి సూర్య గురించి తెలుసుకోవడానికి వచ్చారా? అవును. వాడి గురించి తెలుసుకోవాలనుకుంటే వాడి చిన్ననాటి స్నేహితుడు శివ అని ఒక అతను ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటే వాడి చరిత్ర మొత్తం చెప్పేస్తాడు. వాడు ఎక్కడ ఉంటాడు? వాడు ఈ టైంలో ఎక్కడ ఎందుకు ఉంటాడండి? కళ్ళు పాక దగ్గర ఉంటాడు. అనపర్తి సూరి మీ ఫ్రెండే కదా? నా ఫ్రెండే. ఆయన గురించి కొంచెం తెలుసుకోవచ్చా? మీరెవరు? వాడి గురించి మీకెందుకు? పెద్ద ఆయన రామాచారి గారు పంపించారు. ఓ, రామాచారి గారా? సరే సరే. ఇదిగో బాబు, అలా కూర్చొని మాట్లాడుకోండి. కూర్చోండి. చెప్పండి, వాడి గురించి ఏం కావాలో. నేనున్న ప్రాబ్లంకి సొల్యూషన్ తెలియాలంటే ఆయన గురించి పూర్తిగా తెలియాలి. సూర్య గురించి నాకంటే బాగా ఎవరికి తెలియదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేమిద్దరం కలిసే పెరిగాం. అనాథలం కాబట్టి ఏ పని చేసినా కలిసే చేశాం. కాలేజ్ చదువుతున్న రోజుల్లో మా కాలేజీలో వాడే టాపర్. 1989లోనే సూర్య ఆలోచన విధానంలో కానీ ఆ డ్రెస్సింగ్ స్టైల్లో కానీ మా ఊరి ప్రజలతో పోలిస్తే 10 ఏళ్ళు అడ్వాన్స్గా ఉండేవాడు. మొట్టమొదటి బుల్లెట్ కొన్నది కూడా మేమే.
ఆ బుల్లెట్ లోంచి వచ్చే డుగ్ 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 అనే సౌండ్ ఇచ్చే ఆనందం వేరే లెవెల్. అప్పట్లో అందరికి రాజ్యపూజ్యం అవమానం ఉన్నట్లే మమ్మల్ని కూడా ప్రేమించే వాళ్ళు ఉన్నారు, ద్వేషించే వాళ్ళు ఉన్నారు. ఆ ద్వేషించే వాళ్ళలో మొదటగా చెప్పుకునేది కృష్ణగాడు. కృష్ణగాడి తండ్రి ఈ ఊరిని శాసించే బలరామరాజు. సూరి జీవితాన్ని మలుపు తిప్పే రెండు సంఘటనలు ఒకే రోజు చోటు చేసుకున్నాయి. సముద్రంలో ఏర్పడ్డ అల్పపీడనం మరింత బలపడి వాయుగుండగా మారింది. దీంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. సూరి, మళ్ళీ వర్షాలు వచ్చేస్తున్నాయంటరా బాబాయ్? వాళ్ళు చెప్పినప్పుడు వర్షాలు వచ్చేది లేదు, కానీ చెప్పనప్పుడే కొండ పోత వర్షాలు. తెలిసిందే కదా బాబాయ్, ఈ లోపు నువ్వేం చేస్తావంటే మన బాస్ సుప్రీం హీరో కాదు కాదు మెగా స్టార్. కొత్త పాటలు వచ్చాయి, ఈ క్యాసెట్ తీసుకొని పెట్టు బాబాయ్, కుమ్మేద్దాం. కొత్త పాటలు వచ్చాయా? ఇంత ఆలస్యంగిస్తావేట్రా సూరి. వేడి వేడి ఛాయ్, చల్లని వాతావరణం, దీనికి తోడు మెగాస్టార్ సాంగ్. అబ్బా అదిరిపోయింది. అమ్మాయి గారు, ఎవరి అమ్మాయి? అదేరా మన సుబ్బారావు గారి అమ్మాయి, పట్నంలో పై చదువులకు వెళ్ళేసి వచ్చింది. ఓహో బాబాయ్, ఎరా వస్తా మరి. ఏంట్రా హడావుడి? నర్సీపట్నం కొండ దగ్గర వజ్రాలు దొరుకుతున్నాయి, నా అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి బాబా. వజ్రాలు దొరుకుతున్నాయంటరా? జనాలందరూ కొండకు అటువైపు వెతుకుతుంటే నువ్వు ఇటువైపు తీసుకొచ్చావేంట్రా? రే జనాలందరూ తవ్వేశాక అక్కడ ఇంకే ఉంటారా? రాళ్ళు రప్పులు తప్ప. పద మనం ఇటెళ్దాం. అంతే అంటావా? అంతే. సరే వెళ్దాం పద. చూడరా డైమండ్ రా సూరి, డైమండ్ రా. అసలైన వజ్రం తీసుకొచ్చావు సూరి. అది మాకు తెలుసు, కానీ ముందు దాని విలువ ఎంత చెప్పు. 65,000 వస్తుంది.
65,000 త్వరగా ఇచ్చి త్వరగా ఇచ్చి సెటో ఆ డైమండ్ ఇవ్వు మళ్ళీ వస్తా ఏ డబ్బులు వద్దా పోనీ 80,000 ఇస్తా చెప్పానుగా మళ్ళీ వస్తాను ఎంత కష్టపడితే వస్తాయిరా నా మాట మీద 80,000 రా ప్లీజ్ రా అర్థం చేసుకోరా వెళ్దాం పదరా రే వజ్రాన్ని సేట్కి ఇచ్చి డబ్బులు తీసుకోకుండా ఇక్కడ ఇట్లా పెట్టుకొని చూస్తుంటే ఏమొస్తుందిరా 80,000 రూపాయలు ఎంత కష్టపడితే వస్తాయిరా రే ఈ వజ్రాలను ఎవరూ తయారు చేయలేదురా భూమిలో వాటంతటా అవే తయారయ్యాయి అంటే దీని వెనకాల ఏదో బలమైన రియాక్షన్ జరిగి ఉంటుంది ఆ రియాక్షన్ కి గల కారణం ఏంటో తెలుసుకుంటే ఈ వజ్రాన్ని మనం కూడా తయారు చేయొచ్చు అనుకున్నారా సేర్ దగ్గర నుంచి నువ్వు డబ్బులు తీసుకోకుండా వచ్చినప్పుడే నీకు స్క్రూలుజ్ అని ఇప్పుడు ఏకంగా వజ్రాన్నే తయారు చేస్తానంటున్నావు రేయ్ నీకు పిచ్చి పిచ్చి బుద్ధిరింద్రా నేను ఇక్కడ ఉన్నాననుకో నాకు అంటుకుంటది నేను వెళ్ళిపోతా నేను వెళ్ళిపోతా నేను పోతారా అక్కడ పోయి పడుకుంటారా ఎవరికైనా వజ్రం దొరికితే దాన్ని అమ్ముకొని సొమ్ము చేసుకోవాలనుకుంటారు లేదా వాడుకుంటారు కానీ అందరిలా ఆలోచిస్తే వాడు సూర్య ఎందుకవుతాడు వజ్రాన్ని తయారు చేయాలనే ఆలోచన వాడికి ఆ రోజే మొదలైంది చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ వజ్రాల వేటకు బయలుదేరిన వేళ సూర్య అడుగు మాత్రం ధుని లైబ్రరీలో పడింది ఇప్పటిలాగా ఏదైనా కొత్త సమాచారం తెలుసుకోవాలంటే ఇంటర్నెట్ గూగుల్ లాంటివి లేని రోజులవి ఎటువంటి సమాచారం తెలుసుకోవాలన్నా లైబ్రరీలో ఉండే పుస్తకాల మీద ఆధారపడాల్సిందే రేయ్ వజ్రాలు ఎలా తయారవుతాయో కావాల్సిన సమాచారం తెలుసుకుని వచ్చానరా భూమి లోపల కొన్ని 100 కిలోమీటర్ల లోతులో అధిక ఉష్ణోగ్రత అధిక ఒత్తిళ్ల వల్ల ప్రతిచర్యలు జరిగి కార్బన్ పదార్థాలు వజ్రాలుగా ఏర్పడతాయి ఈ లావా విస్ఫోటనాల వల్ల ఆ వజ్రాలు లావాతో పాటు నేల ఉపరితలానికి దగ్గరగా వచ్చి స్థిరపడతాయి వాటినే మనం తవ్వి తీసుకుంటున్నాం అంటే భూమి లోపలుండే అధిక ఉష్ణోగ్రత అధిక ఒత్తిళ్లని మనం క్రియేట్ చేయగలిగితే వజ్రాన్ని మనమే తయారు చేసుకోవచ్చు అరే సూరి నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు నువ్వు వదిలేసి వచ్చినా ఆ 80,000 నాకు గుర్తొస్తున్నాయిరా రే నీకు ఇలా చెప్తే అర్థం కాదు కానీ నేను తయారు చేసి చూపిస్తాను ఏం తయారు చేస్తాడో ఏమో అమ్మ లక్ష్మీదేవి మా ఇంట్లోకి రావమ్మా నా జేబులోకి రావమ్మా నువ్వు వస్తానంటే వద్దంటున్నాడు వజ్రం తయారు చేస్తాడట నువ్వంటే బొత్తి గౌరవం లేకుండా పోయింది ఏంటో వీడు వీడి వజ్రాలు వజ్రాల తయారీ కోసం ప్రయోగం మొదలుపెట్టిన రోజే వాడి జీవితంలో మరో ఘట్టం మొదలైంది బాబాయ్ టీ కొట్టు దగ్గర తీస్తాం మేరా థ్యాంక్స్ అండి
మీది శ్రీరామపురమా? మిమ్మల్ని అక్కడ చూశాను. నేను కూడా మిమ్మల్ని చూశాను. మళ్ళీ కలుద్దాం. కంగారు పడుకో, నేనున్నాను కదా. వెళ్ళు.
ఇంటికొచ్చి 3 సార్లు హారన్ కొట్టడం, అది విని నేను బయటికి రావడం ఇదంతా చాలా కష్టంగా ఉందబ్బా. అలా కాకుండా నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటే అక్కడ నువ్వు రాస్తే నాకు ఇక్కడ కనిపించేలా, నేను ఇక్కడ రాస్తే నీకు అక్కడ కనిపించేలా ఉంటే ఎంత బాగుంటుందో కదా. దాందే ఉంది, కనిపెట్టద్దాం. నువ్వు కనిపెట్టేస్తావా? నేను డైమండ్ తయారు చేస్తాను తెలుసా నీకు? డైమండా? అది చెప్పినా నీకు అర్థం కాలేదు గానీ, ఇంత ఏకాంతమైన ప్రదేశానికి వచ్చి చేయాల్సింది చేయకుండా ఈ సోది ఎందుకు చెప్పు మనకి? ఏం చేయాలి నీకు తెలీదా? మొత్తం కావాలా? ఏమైంది? కాదు, ఇప్పుడు మా అక్క అంటే నాకు చాలా ఇష్టం కదా, నేను ఈ విషయం మా అక్కకు చెప్తే, మా అక్క వెళ్ళి మా అమ్మకు చెప్తే, మా అమ్మ మా నాన్నకు చెప్తే, అమ్మో నేను తలదించుకోవాలి. అయినా మనం ముద్దు పెట్టుకుంటే మీ అక్కకి ఎందుకు చెప్తావే? చెప్పనా? అంతేనంటావా? అంతే. పెట్టు 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 పెట్టు. మళ్ళీ ఏమైంది? నువ్వు వెళ్ళి నీ ఫ్రెండ్ శివాకి చెప్తే, శివ వెళ్ళి ఇంకొకరికి చెప్తే, ఆ ఇంకొకరు ఇంకొకరికి చెప్తే, అలా విషయం మా నాన్నకు చెప్తే, అమ్మో నేను తలదించుకోవాలి. మనం ముద్దు పెట్టుకున్న విషయం నా ఫ్రెండ్ శివాకి ఎందుకు చెప్తానే? చెప్పవా? చెప్పను. మనల్ని ఎవరైనా చూస్తే, అమ్మో మా నాన్నకి తెలిస్తే మా కుటుంబం పరిగిపోతుంది. నేను ఎవరికైనా కనిపిస్తున్నానా? నేను ఎవరికైనా కనిపిస్తున్నానా చెప్పు. నువ్వు నాకు కూడా కనపట్టలేదు, అయినా ఇది అయ్యేటట్లేదులే. పద ఇంటికి వెళ్దాం. ముద్దుద్దాం. అమ్మ తల్లి నీకు నీ ముద్దుకు ఒక దండం. పదేళ్దాం. దమ్మ బుజ్జి జాగ్రత్తగా వెళ్దాం. ముద్దంట సచ్చినోడా? ఏంటిది నువ్వు సాఫ్ట్ అనుకున్నాను? ఈ భాష ఏంటి? మా అమ్మాయి లవ్ యాక్సెప్టిక్ ముందు సాఫ్ట్ గానే కనిపిస్తారు, కానీ తర్వాతే ఇలాంటివి చాలా చూపిస్తారు. ఇదేం చూసావు నాలో? ముందు ముందు చాలా ఉన్నాయి. పోనీ పోనీ. అబ్బో ఇది ఒకటి ఉందా? అబ్బా ఇది కరెక్ట్. ఆడోళ్ళంతా ఇంతే, మా ఆవిడ కూడా ఇంతే. నీకు విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటో? నేను 3 రోజుల వరకు మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాను. 3 రోజుల? 3 రోజుల వరకు నేను చూడకుండా ఎలా ఉండగలనే? నేను ఎలా ఉంటున్నానో నువ్వు అలాగే ఉండు. ఇలాంటివి బాగా చెప్తావే. సర్లే తప్పుతుందా? అలా కానీ సరే ఉంటాను. ఎంతవరకు గుర్తుగా ఉంచుకో. చాందిని ఆగు. సూరి గురించి చెప్పడానికి ఒక పూట ఒక రోజు సరిపోదు. ఒక నిమిషం. తర్వాత ఏం జరిగిందో నేను చెప్పను. నువ్వు చెప్తావా? ఏడవడండి బాబు, మొత్తం నన్ను చెప్పమని చెప్పి సగంలో ఇడి చెప్తానంటున్నాడు. సరే నువ్వు చెప్పు. ఫోటోలో ఉన్న అమ్మాయి డైరెక్ట్ గా వచ్చి ముద్దు పెట్టేసరికి ఇది కళా నిజమా అనే షాక్ లో ఉన్నావా? పోనీ టచ్ చేసి చూడు, నీకే తెలుస్తుంది. టచ్ చేయమంటే ఇలా ఎక్కడెక్కడ టచ్ చేస్తావా? అంటే నిజమా హాలుసినేషన్ అని తెలుసుకుందామని. ఇప్పుడు క్లియర్ అయిందిగా. అయినా నువ్వేంటి సడన్ గా ఎందుకొచ్చావు? నిన్ను చూడాలనిపించింది.
వెంటనే అమ్మమ్మ వాళ్ళ ఊరు నుండి నేను వచ్చేసాను. ఐ మిస్ యు ఏ లాట్. ఐ మిస్ యు టూ పిచ్చి. నువ్వే పిచ్చి. అయ్యో పవర్ ఆఫ్ అయింది. నువ్వు ఫాస్ట్ గా క్యాండిల్ వెలిగించు. ఐ బెట్ స్క్వేర్ ఆఫ్ డార్క్నెస్. భయం ఎందుకు? నేను ఉన్నానుగా. ఐఎమ్ స్కేర్డ్ బికాస్ ఆఫ్ యూ. ఎందుకు? ఏదైనా చేస్తావేమోనని. హలో. హాయ్ పిచ్చి, ఏం చేస్తున్నావు? ఇక్కడే మా ఊళ్ళో ఉన్నాను. ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేస్తున్నాను రా. హైదరాబాద్ చెప్తుందంటే ఎప్పుడున్నా చెప్పాంగా ఊర్లో ఉన్నాను అని. ఎన్నిసార్లు Actually, Ram, I'm feeling guilty that I slept with you. Even before knowing whether you truly love me or it's just a lust. So... So you lied to me and hiding from me without even asking me. Priya, nee meedunna prema lust ani anumanichadame kaakunda naaku abaddham kuda cheppavu. Neenu enta serious ga love chestunnanu telusa? నిన్ను ఫస్ట్ టైం చూసిన రోజు నాకు ఇప్పటికే గుర్తుంది. బికాస్ ఇట్ వాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. నా డే స్టార్ట్ అయ్యేది నీ ఆలోచనతోనే, ఎండ్ అయ్యేది కూడా నీ ఆలోచనతోనే. అక్కడికి ఏ లవ్ మూవీ చూసినా అందులో లవర్స్ మనమే అనిపిస్తుంది. నువ్వు దూరంగానే వన్ వీక్ నాకేదో కోల్పోయిన ఫీలింగ్. మన సోల్మేట్ ఎవరనేది మన సోలే డిసైడ్ చేసుకుంటుంది. నా సోల్ ఎప్పుడో డిసైడ్ అయిపోయింది నువ్వే నా సోల్మేట్ అని. ఐఎమ్ మ్యాడ్లీ ఇన్ లవ్ విత్ యూ ప్రియా, అండ్ ఐ లవ్ యూ ఫర్ ఎవర్ ప్రియా. ఐఎమ్ సారీ రామ్. రామ్, ఐఎమ్ సో సారీ రామ్. అవునా? Yeah, ma'am. This is for you. Itko. Wow. Open it. Ram, you drew this? To my beautiful princess. Let's laugh.
When did you draw this? Tharajnu nidrapoyaka. ఏంటి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు, నేను అప్పుడే బోర్ కొట్టేశానా? చూసుకోలేదురా పిచ్చి. వాట్, నాకంటే నీకు వర్క్ ఎక్కువైపోయిందా? చెప్పు, నీకు కావాల్సింది ఇచ్చేశాక మా అమ్మాయిలు మీకు బాగా చులకనైపోతారు. ఐఎమ్ సారీ. ఓయ్, ఏంటి అందరి ముందు ఇలా ఇలా సారీ చెప్పడం? నీ దగ్గరే నేర్చుకున్నా. ఓకే, ఐ యాక్సెప్ట్ యువర్ అపాలజీ Mr. Expert. Hey. హలో, ఏంటి ఏం మాట్లాడా? Yes. ప్రియా, I got an important work. Talk to you later. ఎక్కడికి? రామ్. Yes. రే, ఏం రాడా, ఎంత పడుతుందా, అట్లుగుతున్నావు? రే, డిస్టర్బ్ చేయకుండా డైమండ్ ప్రాజెక్ట్ కి సూపర్ ఐడియా వచ్చింది. అవునా? ఇక్కడ సూపర్ ఓవర్ లో ఢిల్లీ మ్యాచ్ గెలిచింది, సూపర్ ఐడియాతో వచ్చినావు. సరే సరే, మళ్ళీ మాట్లాడదాం. గోల్డ్లో హై అమౌంట్స్ ఆఫ్ కార్బన్ ఉండడం వల్ల దాంతో నా ఎక్స్పెరిమెంట్ కంటిన్యూ చేశాను. రోజుల పాటు ప్రియాకి దూరంగా ఉంటే నా డైమండ్ ప్రాజెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేశాను.
ఎవరు ఏమైపోయినా పర్వాలేదు, నువ్వు మాత్రం ఇలా అలోన్ గా హ్యాపీగా ఉంటావా? రియా, నీ గురించి ఆలోచిస్తున్నాను, రా కూర్చో. అసలు నీకు ప్రేమించిన అమ్మాయి ఏమైపోయినా అవసరం లేదు కదా. ఎన్నిసార్లు కాల్ చేశాను, ఒక్కసారైనా లిఫ్ట్ చేసావా? వాట్సాప్ లో లాస్ట్ సీన్ 20 డేస్ బ్యాక్ చూపిస్తుందిరా. అసలు నీకు ఫోన్ ఎందుకురా? తీసుకెళ్లి డస్ట్బిన్ లో పడి. ప్రియా, దిస్ ఇస్ ఫర్ యు. ఇప్పుడు డైమండ్ రింగ్ కొనిస్తే అది తీసుకుని కూల్ అయిపోతాను అనుకుంటున్నావా? కొన్నది కాదు, తయారు చేసింది. నా డైమండ్ ప్రాజెక్ట్ లో భాగంగా భూమి లోపల దొరికే ఒరిజినల్ డైమండ్ కి 70% క్వాలిటీ మ్యాచ్ అయ్యేలా తయారు చేశాను. ఈ ప్రాజెక్ట్ లో పడిపోయి నేనేం పట్టించుకోలేకపోయాను ప్రియా, అందుకే నీ కాల్స్ కి మెసేజెస్ కి రిప్లై ఇవ్వలేకపోయాను రా. ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ప్రియా. ఏంటి, ఈ డైమండ్ ని నువ్వు తయారు చేసావా? ఇక నుంచి మనకి ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు కదా. మోకాలు నొప్పెట్టేస్తున్నా, ఎంతసేపు ఇలా కూర్చోబెడతావు? ఆ చెయ్యిటి. ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. నువ్వెంత బిజీగా ఉన్నా కూడా నేనెప్పుడు కాల్ చేసినా లిఫ్ట్ చేయాలి, ఎప్పుడు మెసేజ్ చేసినా వెంటనే రిప్లై ఇవ్వాలి. ఇది ఈ ప్రిన్సెస్ ఆర్డర్. ఏంటి అలా చూస్తున్నా? బేబీ, కెన్ యూ లెండ్ మీ ఎ కిస్? ఐ ప్రామిస్ టు గివ్ ఇట్ బ్యాక్ టు యూ. నకసికముని సుకుమారా, రకరకముల తడిమేరా, బహుముఖముల సుఖమేరా, నీరే రమవు విక మదనుడివని మనసారా, ముడిపడమని పిలిచారా, మధువన మొగ విడిసారా, రారదరికే నీ విరుపులు తాళలేనురా, హాయి తలపుల తాళమేయరా, త్వరగా తాడి పొడి సొగసుల తాడి పడి నీ తోగిలిలో
Shall we join you? Sure, why not? Oh shit. Hell man. Aim kaadu, just small injury ante. Just small injury, ante. Just move away. Entra. Chetil isna, entra. Hey! Ram! She's mine. Ram, please! If anyone dare to touch her, I'll break their bones. Got it? Chal! Priya. Ram, instead of thanking him, why are you being so rude? Right. Stay away from her. Huh? Go, Papa. Are you going to answer her? Ram, Chesna has to thank Chepali Kani. Thank you, Bokka. Are you going to see her? Hello, Krena. Ram, you already know him or what? Vadun, you know, same college. Dabbundani. ఈగో అప్పుడు ఆ పర్టికులర్ టైంలో మేబీ నీకు ఇలా అనిపించాడేమో, ఇప్పుడు మాత్రం నాకు మంచిగానే అనిపిస్తున్నాడు. నీకు ఇలా చెప్తే అర్థం కాదే, ఆడెంత అదువో నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నారాయణ, అప్పు తీసుకున్న డబ్బులు ఇస్తాను, అసలు లేదు వడ్డీ లేదు, మర్చిపోయావా? లేదు బాబు, కుదరలేదు. కొద్దిగా టైం ఇవ్వండి, ఎలాగైనా మొత్తం అడ్జస్ట్ చేస్తాను. సరే నారాయణ, పైసలు బదిలీని కూతురిని ఇస్తావా? అన్నీ మాఫీ చేస్తా. బాబు, ఏం మాట్లాడుతున్నారు మీరు? తీలేవా? సర్లే, నీకోసం ఒక బంపర్ ఆఫర్ ఇస్తా. నువ్వు ఇచ్చేది 5 లక్షలు, నేను 5 క్వశ్చన్స్ వేస్తాను, అన్నీ కరెక్ట్ చెప్తే 5 లక్షలు మాఫీ. తప్పు చెప్పావో, ఒక్కొక్క తప్పుకి నీ కూతురి వంటి మీద ఒక్కొక్క క్లాత్ పీస్ తగ్గుతుంది. వద్దు బాబు, వద్దు ప్లీజ్, మీకు దండం పెడతాను, మమ్మల్ని వదిలేయండి. ఇప్పుడు ఆప్షన్ నీ చేతిలో లేదు, జస్ట్ ఫాలో అవడం అంతే. ఫస్ట్ క్వశ్చన్, ఆడదానికి ఉండాల్సింది మొగాడికి ఉండకూడనిది. అందం. తప్పు. సమాధానం అప్పు. అది ఉంటే ఆడదాన్ని ఎవరు అడగరు, ఇంకొక పార్టీకి ఇచ్చి కోఆపరేట్ చేస్తారు. అది నువ్వు చేస్తే ఆస్తులు రాయించుకుంటారు. ఇప్పుడు రెండో ప్రశ్న, చీమలు కనిపెట్టలేని షుగర్ ఏంటి? చీమలు కనిపెట్టలేని షుగర్ ఏమి ఉండదు బాబు, ఎక్కడ ఉన్నా సరే ప్రతి తీపి పదార్థాన్ని కనిపెడతాయి. తప్పు. బ్రౌన్ షుగర్ ని చీమలు కనిపెట్టలేవు.
బ్యాక్గ్రౌండ్ తెలిసి కూడా నన్ను టచ్ చేశావు. నువ్వు మొగాన్వి అయితే ఇక్కడే ఉండరా. ఓరా, ఒక అబ్బాయి తన గర్ల్ ఫ్రెండ్ ఒకడికి దూరంగా ఉండమన్నాడంటే అవుట్ రోడ్ ఇంటెన్షన్ ఏంటో తెలుసు కాబట్టి అది అర్థం చేసుకుని మీరే డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అది సరే, కానీ మోహిత్ అంతరిచ్చా? వాడు ఇంతదవని చెప్తుంటే మోహిత్ అంతరిచ్చా అంటావు? పిచ్చి. నువ్వే పిచ్చి. నువ్వే పిచ్చి. ఓ సారీ సారీ. ఆ తర్వాత ప్రియాతో నా లవ్ లైఫ్ని, నా ప్రొఫెషనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేయడానికి చాలా ట్రై చేశాను, కానీ కుదరలేదు. ఎంత ట్రై చేసినా నేను అనుకున్న 100% క్వాలిటీ డైమండ్ని క్రియేట్ చేయలేకపోతున్నానే బాధతో కొన్ని రోజులు నా డైమండ్ ప్రాజెక్ట్ మీద ఫుల్ ఫోకస్ పెట్టి ప్రియాకి కొంచెం దూరంగా ఉన్నాను. మనం ప్రేమించే పర్సన్తో అన్ని సందర్భాల్లో ఒకేలా ఉండడం సాధ్యం కాదు. అవతల వాళ్ళు అర్థం చేసుకుని మనల్ని సపోర్ట్ చేస్తే ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఒకవేళ వాళ్ళు అర్థం చేసుకోకపోతే అదేంటి అలా అడుగుతున్నావు? నీకు తెలీదా నేను లవ్ చేస్తున్నాను లేదో? Now I don't know. You keep on saying that you love me. Where is that love, Ram? I can't feel it. I can't touch that love. I can't even see it. Where is that love, Ram? Seriously? You're not the same, Ram. Oh, my love. Ram, ఎప్పుడు నా గురించే ఆలోచించేవాడిని అన్నావు, కానీ ఇప్పుడు నాతో ఉన్నా సరే వేరే ఇంకేదో ఆలోచిస్తున్నావు. నాతో కలిసి ఉండే ప్రతి క్షణం చాలా హ్యాపీగా ఉంటానంటావు, కానీ ఇప్పుడు నన్ను కలవడానికి కూడా నీకు టైం లేదు. నీకు నా మీద ప్రేమ తగ్గిపోయింది కదా? ఎక్కువడం తగ్గిపోవడం అంటూ ప్రేమలో కొలమానాలు ఉండవు ప్రియా. ప్రేమ ఉందా లేదా అనేది మాత్రమే చూడాలి. నిన్నప్పుడే ప్రేమించే ఇప్పుడు ప్రేమిస్తున్నా, కాకపోతే కొంచెం వర్క్ ప్రెషర్ వల్ల నీతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నాను అంతే. అయినా మొదట్లో ఉన్నట్టు ఏ రిలేషన్షిప్ కూడా ప్రతిరోజు ఒకేలా ఉండదు ప్రియా. అది మనం అర్థం చేసుకుని ఒకళ్ళొకళ్ళ మోరల్ సపోర్ట్ చేసుకోవాలి. కానీ ఏం నువ్వెలా? నిన్ను నేను సపోర్ట్ చేయలేను రామ్. నా ఫ్రెండ్స్ అందరి బాయ్ ఫ్రెండ్స్ స్టెప్ బై స్టెప్ ఫినాన్షియలీ స్ట్రాంగ్ అవుతూ ఉంటే నువ్వు మాత్రం డైమండ్ చేస్తాను అంటూ ఏదో ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ నాకు దూరంగా ఉండడమే కాకుండా నీ బిజినెస్ ని కూడా కేర్ చేయకుండా ఇంకా ఇంకా కిందకి పడిపోతున్నావు. You're losing everything. ఇప్పుడు నీ ప్రాబ్లం నేను ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అవ్వట్లేదానా, నీతో ఎక్కువ టైం స్పెండ్ చేయట్లేదానా? బోత్. నా లైఫ్ పార్ట్నర్ అయ్యేవాడు నన్నెప్పుడు ప్రేమగా చూసుకోవడమే కాదు, హీ మస్ట్ బి ఫైనాన్షియలీ స్ట్రాంగ్ బికాజ్ ఆల్ అవర్ లైఫ్ డిపెండ్స్ ఆన్ మనీ అండ్ లవ్. వి ఆర్ నాట్ పర్ఫెక్ట్ ఫర్ ఈచ్ అదర్. అవర్ లైఫ్ స్టైల్స్, ఎక్స్పెక్టేషన్స్, ఎవ్రీథింగ్ ఇస్ డిఫరెంట్. అవర్ రిలేషన్షిప్ ఇస్ నాట్ వర్కింగ్ అవుట్ రామ్. రామ్, లెట్స్ బ్రేక్ అప్. బ్రేక్ అప్? ఏం మాట్లాడుతున్నావు ప్రియా? రామ్, డోంట్ ఎవర్ ట్రై టు కాంటాక్ట్ మీ. ప్రియా కూర్చో. ప్రియా, అండ్ స్టే అవే ఫ్రమ్ మీ. ప్రియా, ప్రియా. ప్రియా, తను ముందులాగే కోపంలో మాట్లాడింది. మళ్ళీ తిరిగి వస్తుందని ఆశించాను, కానీ తను చెప్పిన బ్రేకప్ అనే మాట తన కోపంలో నుంచి కాదు, నా నుంచి దూరం అవ్వాలని నిర్ణయం నుంచి వచ్చిందని నాకు అర్థమైంది. తర్వాత తనతో కలిసి మాట్లాడాలని ఎన్నిసార్లు కాల్ చేసినా, ఎన్నిసార్లు టెక్స్ట్ చేసినా తన నుంచి రెస్పాన్స్ లేకుండా పోయింది. లైఫ్ లాంగ్ మనతోనే ఉంటుందనుకుని ప్రేమించిన అమ్మాయి కాదని వెళ్ళిపోతే ఆ పెయిన్ ఎలా ఉంటుందో అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. ఆ పెయిన్ హ్యాండిల్ చేస్తూ మన కెరీర్ మీద ఫోకస్ చేయడం చాలా కష్టం. ఏ పని చేస్తున్నా తనే గుర్తొచ్చి బాగా డిస్టర్బ్ అయ్యి నా ప్రాజెక్ట్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. అరే రామ్, నేను రా గోపాల్ని. అరే, ఇక్కడ ప్రియా రెస్టారెంట్ లో మోహిత్ ఉంది రా. ఏంటి తొందరగా? ఇప్పుడే స్నానం. ఎన్నిసార్లు కాల్ చేసినా ఆన్సర్ చేయవే. వీడేంటి ఇక్కడ? లేరా. రామ్, జస్ట్ డోంట్ క్రియేట్ ఎ సీన్ హియర్. ఏంటి సీనా? బేబ్, ఇస్ దేర్ ఎనీ ప్రాబ్లం హియర్?
Nothing. I'll handle it. Devi Atra. Huh? Nenu bo. Ram, you just wait there. I'll come. నేను సీన్ క్రియేట్ చేస్తున్నానా? సీన్ క్రియేట్ చేయడం కాదు, ఒక రకంగా చెప్పాలంటే నన్ను టార్చర్ చేస్తున్నా. నేను నిన్ను టార్చర్ చేయడం ఏంటి ప్రియా? నిన్ను ఎంత సిన్సియర్ గా ప్రేమిస్తున్నానో తెలియదా నీకు? రామ్, ఐఎమ్ డన్ విత్ యూ, ఇట్స్ ఓవర్. బట్ ఐ స్టిల్ లవ్ యూ ప్రియా. ఐ స్లెప్ట్ విత్ మోహిత్. Yes, I slept with Mohit and I truly love him. Baby, what's wrong? Nothing. Let's go. Come. మెంటల్ టెన్షన్లో బిజినెస్ గురించి పట్టించుకోవడం మానేశాను. అప్పుడు నా ఫ్రెండ్ గోపాల్ వచ్చి నన్ను రామాచారి గారి దగ్గర తీసుకెళ్లాడు. ఇదేనా మీ ఫ్రెండ్ లైఫ్లో జరిగింది? సేమ్ టు సేమ్ జరిగిందా. అక్కడ నువ్వు అమ్మాయిని కారులో తిప్పావు, ఇక్కడ మా వాడు బైక్ మీద తిప్పాడు. అక్కడ నువ్వు అమ్మాయిని రెస్టారెంట్లో తీసుకెళ్తే, ఇక్కడ మా వాళ్ళు దాబాలు పొలంగట్ల మీద తిరిగేవాళ్ళు. కాకపోతే నీ కథలో బంగ్లాలున్నాయి, ఇక్కడ పెంకుటిళ్ళున్నాయి, మిగతాదంతా సేమ్ టు సేమ్. ముప్పై సంవత్సరాల క్రితం ఒకరి లైఫ్లో జరిగింది, ఇప్పుడు నా లైఫ్లో అదే జరుగుతుందా? ఇది ఎలా సాధ్యం? ఇదేంటో తెలుసుకోవాలి, తెలుసుకోవాలి. రే, రామచారి గారు కాల్ చేయి. హలో స్వామి, నేను రామ్ని. మీ దగ్గరకు వచ్చాను కదా. చెప్పు బాబు. మీరు చెప్పినట్టే సూర్య గురించి తెలుసుకున్నాం, కానీ నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే తన లైఫ్లో ఏం జరిగిందో యాజ్ ఇట్ ఈస్ నా లైఫ్లో కూడా జరిగింది. కారణం ఏమై ఉంటుంది స్వామి? చూడు బాబు, ఈ ప్రపంచంలో ఏ ఇద్దరి హస్తరేఖలు ఒకేలా ఉండవు, కానీ మీ ఇద్దరి విషయంలో అలా జరిగింది. 24 ఏళ్ల వరకు మీ ఇద్దరి హస్తరేఖలు ఒకేలా ఉన్నాయి. అందుకే అతని జీవితంలో ఏమేమైతే జరిగాయో నీ జీవితంలో కూడా అలాగే జరుగుతున్నాయి. మీ ఫ్రెండ్ లైఫ్లో చాందిని కృష్ణతో వెళ్ళిపోయాక ఏం జరిగింది? ఎలా అయితే మీరు రామాచారి దగ్గరికి వెళ్ళొచ్చారో, మేము కూడా రామాచారి దగ్గరికి వెళ్ళాం. ఆ అమ్మాయి గురించి ఎన్ని ఆలోచనలు వచ్చినా డైవర్ట్ అవ్వకుండా తన అటెన్షన్ మొత్తాన్ని వాడు చేసే ప్రాజెక్ట్ మీద పెట్టాడు. చూపిస్తా అన్నాను కదా, ఇదిగో చూడు. సూరి, ఎలా చేసావురా? హే ముద్దు, పీనట్ బటర్లో కార్బన్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల
భూమి లోపల ఎలాంటి హై టెంపరేచర్స్ ఉంటాయో అలాంటి హై టెంపరేచర్స్ ని రీక్రియేట్ చేసి ఆ టెంపరేచర్ లో పీనట్ బటర్ ని ఉంచి హై ప్రెషర్స్ ని కూడా అప్లై చేశాను. సో దానివల్ల కొన్ని రియాక్షన్స్ జరిగి ఈ డైమండ్ ఫామ్ అయింది. ఈ డైమండ్ భూమి లోపల దొరికే ఒరిజినల్ డైమండ్ కి 80% క్వాలిటీని కలిగి ఉంటుంది. భలే తయారు చేశావరా. ఈ సందర్శంలో ఇతకల్ని తాగుదాంరా. సరే వెళ్దాం పదమావా. పద కుమ్మేద్దాం. ఓ యేసు, రెండు కాకపోతే ఇంకో నాలుగు పోయి. ఇక మీదట ఆడు చేయగలిగింది చేసేది ఇదే కదా. రే, ప్రేమించిన అమ్మాయి దూరమై నువ్వు ఎలా ఉంటావో చూద్దామని అటు వెళ్తూ వెళ్తూ చూసాగా, భలే ఉన్నావురా. పార్వతిని కోల్పోయిన దేవదాసు లాగా చేతిలో ఒక సీసా, పైన ఒక శాల్వా, పక్కన ఒక కుక్క పిల్లను పెడితే కరెక్ట్ గా మ్యాచ్ అవుతురా. సూపర్ రాండ్రా, వీడితో మాట్లాడుతున్నా కదా. ఇన్నాళ్ళు నిన్ను ప్రేమించిన అమ్మాయి నాకెలా పడిపోయిందా అని ఆలోచిస్తున్నావా? నువ్వు నీ పనిలో కొంచెం బిజీగా ఉండి తనని దూరం పెట్టు. అదే టైంలో తనకి కావలసిన ప్రేమతో రోజుకో గిఫ్ట్ ఇచ్చా, నాతో లైఫ్ ఎలా ఉంటుందో చిన్న శాంపుల్ చూపించా. పిల్ల పడిపోయింది. అమ్మాయికి, ప్రేమకి, డబ్బుకి సత్సంబంధాలు ఉన్నాయి అబ్బాయి. ఎరా, ఆ రోజు చాందినిని గ్రౌండ్ లో ముట్టుకుంటే నా బొక్కలు ఇరగొడతా అన్నావే, ఇప్పుడు ప్రతిరోజు అది నాతో గడుపుతుంది. ఏం చేస్తావురా? ఆహా, ఏం చేయగలవురా అంటున్నా. ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా మా వెనకాల పడొద్దని? నిన్ను ప్రేమించట్లేదు, కృష్ణాన్ని ప్రేమిస్తున్నాను చెప్పినందుకు అతని కొడతావా? అది కాదు చాందిని, అసలు ఏమైందంటే. నువ్వాగు, మధ్యలో మాట్లాడుకు. కొడితే పడ్డానికి ఎవరు లేరు ఇక్కడ. కృష్ణ, ఇలాంటి రౌడీ వెదలతో నీకేంటి? నువ్వు ఈ ఊరికే రాజువి. ఇలాంటి చిల్లర గలతో మాట్లాడి నీ స్థాయిని తగ్గించుకోకు. పద వెళ్దాం. ఏంటి నా కాలర్ పట్టుకున్నందుకే వాడిని కొట్టేసు? మరి నేను ఎవరైనా ఏమైనట్టు ఊరుకుంటానా? నువ్వు లేకపోతే ఉండలేను. సూరి దగ్గర దొరకని ప్రేమ అభిమానాలతో పాటు ఎక్కువ డబ్బు కృష్ణ దగ్గర ఉండటం వల్ల చాందిని కృష్ణను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంది. కానీ సూరి మాత్రం మానసికంగా కృంగిపోయాడు. తిండి నిద్ర లేకుండా చాందిని, కృష్ణ ఇద్దరు చేసిన అవమానం గురించి ఆలోచిస్తుండేవాడు. ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుందంటారు, కానీ సూర్యుని చూశాక ప్రతి మగాడి పతనం వెనుక కూడా ఒక ఆడది ఉంటుందని అనిపించింది. చాందిని చేసింది తప్ప ఒప్ప అని తేల్చి చెప్పే బదులు తన జీవితంలో సంతోషంగా ఉండటానికి ఏది చేస్తే బాగుంటుందో అదే చేసింది అనటం సబబు. కానీ సూరి గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయని ఆ రోజు చాందినికి తెలియదు. రే, ఇంకా ఎంతకాలం ఇలా ఉంటావురా? నిన్ను చూసి గొప్ప సైంటిస్ట్ అవుతావు అనుకుంటే ఇలా తయారయ్యావేంట్రా? రే, అడిగే తిన్నేరా చెప్పు. చంపేద్దాం అనుకుంటున్నా. చంపడమేంట్రా? ఆ కృష్ణని చంపేద్దామంటే సడయ్యా. మతుండే మాట్లాడుతున్నావా? ఆ కృష్ణగాడు బలరామరాజు కొడుకే అని తెలిసి వాడిని చంపాలనుకుంటున్నావా? పది తలల రావణుడుకున్న శక్తి సమర్థలు ఆ బలరామరాజుకున్నాయి. లంకలాంటి ఇల్లు, ఇంటి చుట్టూ కాపలాదారులు, వాళ్ళందరినీ దాటి వెళ్లి ఆ కృష్ణగాన్ని చంపుతావా? ఒకవేళ చంపింది మనమే అని తెలిస్తే ఆ బలరామరాజు తెలిసి వాళ్ళ మనుషులు మన శరీరాలను గుర్తుపట్టలేని విధంగా వాళ్ళు మనల్ని చంపుతారా? వద్దురా సూరి. నాకు చంపాలనిపిస్తుంది. నీకు తెలుసు కదా నేను ఏ పని వాయిదా వేనని వాణ్ణి చంపేస్తా.
ఈ రోజే చంపేస్తా. ట్రైన్ తప్పిందా? ఇంత చెప్పినా చంపుతా అంటావేంట్రా? వాళ్ళు మనల్ని చంపేస్తారా? అయినా సరే వాణ్ణి ఇప్పుడే చంపుతా. నువ్వు వస్తున్నావా? రావట్లేదా? నేను రాను. నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు. నా జీవితంలో నేను చూసిన వాళ్లలో ఇద్దరే అత్యంత తెలివైన వాళ్ళు. ఒకరు బలరామరాజు, ఇంకొకరు సూరి. వారిలో సూరి తన తెలివిని వదిలి ఆవేశంగా వెళ్లడం చూసి ఆశ్చర్యపోయా. ఇంట్లోకి వెళ్ళి మాత్రం వాడిని చంపద్దు. కావాలంటే వాడు బయటికి రాగానే ఫాలో చేసి వేసేద్దాం. వాడు బయటికి రాకపోతే ఖచ్చితంగా వస్తాడు. కొంచెం ఓపిక పట్టు, కూర్చో ఫస్ట్. ఆడేంట్రా మనల్ని అలా చూస్తున్నాడు? వాడి కళ్ళను చూస్తేనే తెలుస్తుంది వాడికి మన మీద అనుమానం వచ్చిందని. లోపలికి వెళ్తున్నాడు. నాకు టెన్షన్గా ఉంది. రే, నేను ఇంత టెన్షన్ పడుతుంటే అసలు నీకు కొంచెం కూడా టెన్షన్ లేదేంట్రా? టెన్షన్ పడితే పనులు అవ్వవు, పనులు చేస్తేనే అవుతాయి. రే, మధ్యాహ్నం నుంచి ఇక్కడే ఉన్నారు, ఏం చేస్తున్నారా? అన్నా, అంటే ఇక్కడికి ఫ్రెండ్ వస్తా అన్నాడు, వాడి కోసమే ఎదురు చూస్తున్నామన్నా, అంతే. సుబ్బా, అన్నా ఏం లేదన్నా, నిజమన్నా. అన్నా, నా ఇంటి ముందు ఏం చేస్తున్నారా? నన్ను చంపడానికి నా శత్రువులు ఎవరైనా మిమ్మల్ని పంపించారా? మిమ్మల్ని చంపేంత ధైర్యం ఎవరికి ఉంటుందయ్యా? మేము వేరే వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నామయ్యా, ఒట్టయ్యా. ఎవరి గురించి ఎదురు చూస్తున్నారు? నేనంతా చెప్తానయ్యా. నర్సీపట్నం కొండలో 3 వజ్రాలు దొరికాయ్యా. మమ్మల్ని మోసం చేసి త్రిమూర్తులు వాళ్ళ మనుషులతో కలిసి 2 వజ్రాలు దోచుకున్నాడయ్యా. ఇవాళ వాడు ఇటువైపు వస్తున్నాడని తెలిసి వాణ్ణి కాపు కాశామయ్యా. ఆ కత్తి చూపించి వాణ్ణి బెదిరించి ఆ 2 వజ్రాలు తీసుకుందామనుకున్నామయ్యా. అంతేనయ్యా, వేరే ఇంకేం లేదయ్యా. నేను చెప్పేది నిజమయ్యా, నన్ను నమ్మండి అయ్యా. రే సుబ్బా, అయ్యా ఆ త్రిమూర్తులు గాని తీసుకురండి. వీళ్ళు చెప్పింది నిజమైతే వీళ్ల వజ్రాలు వీళ్ళకి తిరిగిప్పిస్తా, లేదంటే ఇక్కడే నరికి చంపుతా. సరే అయ్యా. ఏమైంది? మధ్యాహ్నం నుంచి మన ఇంటి బయట ఉన్నారయ్యా. అనుమానం వచ్చి ఎదిగితే కత్తి దొరికింది. ఖచ్చితంగా వీళ్ళు మన మీద అటాక్ చేయడానికి వస్తుంటారు బాబు. అందుకే తీసుకొచ్చి అయ్యగారి ముందు కూర్చోబెట్టాం. వీళ్ళని చిత్ర హింసలు పెట్టైనా ఎందుకు వచ్చారో కనుక్కోవాలి బాబు, లేకపోతే మనకి చాలా ప్రమాదం. చిన్న బాబుని కోడల పిల్లల్ని చంపారు, పట్టుకొని నరకండి నా కొడుకుల్ని. ఆ రోజు మా అదృష్టం బాగుండి బలరామరాజు తన శత్రువుల నుంచి అత్యవసర పరిస్థితుల్లో తప్పించుకోవడానికి ఏర్పరచుకున్న స్వరంగ మార్గం మాకు కనబడింది కాబట్టి త్రుటిలో చావు నుంచి తప్పించుకున్నాం. ఒరే కృష్ణగారితో పాటు నువ్వు ప్రేమించిన చాందీని కూడా ఎందుకు చంపావురా? వాడు లేకుండా అది ఉండలేనందుక, అందుకే వాడికి తోడుగా పంపించేశా.
పైన ఇద్దరు హ్యాపీగా ఉంటారులే. నీ పక్కన తిరుగుతుంటే జేబులో డైనమైట్ పెట్టుకొని తిరుగుతున్నట్టుందిరా. టీ చల్లారిపోతుంది, ముందు టీ తాగు. టీ చల్లారిపోతుందా? ఏ టైంలో ఎవడొచ్చి చంపుతాడని నేను భయపడుతుంటే ఇంత ప్రశాంతంగా టీ ఎలా తాగుతున్నారా? మనం నడుచుకుంటూ వెళ్తుంటే వెనకాల ఎవడో వచ్చి కత్తితో పొడిస్తే చచ్చిపోయే రకం కాదురా నేను. నన్ను చంపాలనుకునే వాడికి ఎదురుగా వెళ్ళి నిన్ను చంపేస్తున్నా అని చెప్పి మరీ పొడిచి పొడిచి చంపేస్తా. వాళ్ళ నుంచి నాకు ప్రమాదం కాదురా, నా నుంచే వాళ్ళకి ప్రమాదం. ఐ ఆమ్ ది డేంజర్. అసురుడైతే నేను అసురుణ్ణి మించిన అసురుణ్ణిరా. సూర్యుడ్రా, నేనే చూడండి బాబు, నేనే చూడండి. మీ అభిమాన థియేటర్ లో మెగాస్టార్ చిరంజీవి మరియు అందాల రాశి శ్రీదేవి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి. నేనే చూడండి బాబు, నేనే చూడండి. ఒక పక్కన భారీ తుఫాన్ లో సైతం మెగాస్టార్ సినిమా బాక్సాఫీస్ రికార్డ్స్ బద్దలు కొడుతుంటే మరో పక్కన సూరి బలరామ్ రాజు మనిషిని ఇరగొడుతున్నాడు. బలరామరాజుకి శత్రువు అయిన వకీల్ సాబ్ రాంబాబు సాయంతో మేము ఎంతమందిని చంపినా జైలుకు మాత్రం వెళ్లలేదు. అప్పటి వరకు బలరామరాజుని చూసి భయపడిన వాళ్ళందరూ మమ్మల్ని చూసి భయపడేవారు. ఎంత డబ్బున్న భూస్వామి అయినా సరే మాకు గౌరవం ఇచ్చేవారు. నమస్తే. నమస్తే తమ్ముడు. బంగారం లాంటి బేరం పాడు చేశారు కదరా. మేమేం చేశాం బాబాయ్?
మిమ్మల్ని చూసి జనం టీ తాగడం మానేసి భయపడి పారిపోతున్నారు. బాబాయ్ చెప్పు, వాళ్ళ డబ్బులు కూడా నేనే ఇస్తాను, కానీ ముందు రెండు స్ట్రాంగ్ టీ బాబాయ్ ఇస్తావురా. ఎందుకివ్వవు? జనాల్ని భయపెట్టి పోగు చేసావు కదా పాపపు సొమ్ము, ఎంతైనా ఇస్తావు. సూర్యన్న ఏమనంటే మర్యాదగా ఉండదు నాన్న. ఊరుకోరా. రే గణేష్, నువ్వు పుట్టక ముందు నుంచి మీ నాన్న నేను బాబాయ్ అని పిలుస్తున్నాను రా. బాబాయ్ కాకపోతే ఇంకెవరంటారా నన్ను? అన్నివ్వు బాబాయ్. నువ్వు ఎంత తిట్టాలనుకుంటే అంత తిట్టు బాబాయ్. నిన్ను తిట్టడం నాకు సరదా ఏంట్రా? ఈ ఊర్లోకెల్లా తెలివికెళ్ళవాడివి, అందరికన్నా గొప్పగా చదువుకున్నవాడివి. నువ్వేదో గొప్పగా సాధించి ఏదో చేస్తావనుకుంటే ఇలా రౌడీ అయిపోయావేంట్రా? ఆ బాధతోనే అన్నాను. మేము ఈ ఊర్లో గొప్పలం కాదని ఎవరన్నారు బాబాయ్? మమ్మల్ని చూసి ధనవంతులు కూడా గౌరవిస్తున్నారు. మా సూరిగాడుకున్న బలం తెలివి ఇక్కడ ఎవ్వరికి లేదు. బలమున్నవాడే గొప్పవాడైతే వాలిని మించిన బలవంతుడు లేడు. చదువుకున్నవాడే గొప్పవాడైతే రావణాసురుడిని మించిన పండితుడు లేడు. గుణాన్ని చూసి రాముణ్ణి దేవుణ్ణి చేశారు. నిన్ను నిర్ణయించేది నువ్వు సాధించిన ఘనతను బట్టి, నీలో ఉన్న గుణాన్ని బట్టి. గుర్తించుకో. ఓ, అయితే మేము వాలి రావణాసులమా? అలా అని కాదురా, శ్రీరాముడుకున్న గుణాన్ని అలవరుచుకోమంటున్నాను. బాబాయ్ బాబాయ్, ఊళ్ళో పనుంది, తర్వాత వచ్చేస్తాం. బాబాయ్ బండి జాగ్రత్త, ఆనాకొచ్చి తీస్తా. సొంత బండి మరి. అన్నా నేనొస్తున్నా. వరే సూరి, గణేష్ గారు జాగ్రత్త. సూర్యనుండగా నాకేమవుతుంది అన్నా? నానా గణేష్ సాయంత్రం తొందరగా వచ్చే నానా. వాళ్ళతో తిరగమాకు, రేపు నీ పుట్టినరోజు, నిన్ను తీసుకెళ్లి బట్టలు కొనిస్తాను. వస్తాలే నాన్న. ఫారిన్ సరుకులు ఎన్నున్నా కానీ మనం లోకల్ సరుకు తాగి పక్కన ఊరగా నంచుకుంటుంటే బాబాబ్బాకే వేర్రా. అబ్బా అంత బాగుంటుందా? నాకు కూడా ఒక సీసాయిబు. రే పిల్లనాయాల, నీకెందుకురా? ఈడు పిల్లనాయాల, పెళ్లి చేసుకుంటే నలుగురు పిల్లల్ని అంటాడు వీడు తెలుసా? అన్నా మీ ఇద్దరిని చూస్తుంటే నాకు కర్ణుడు దుర్యోధనుడు గుర్తొస్తున్నారన్నా. మన శివకాడు కర్ణుడి కన్నా గొప్పరా, ఎందుకంటే కర్ణుడు కుంతిమాతకిచ్చిన మాట కోసం అర్జునుడిని తప్ప మిగిలిన నలుగురిని చంపే అవకాశం వచ్చినా చంపకుండా వదిలేశాడు. ఒకవేళ చంపుంటే యుద్ధం ఎప్పుడో ముగిసిపోయేది, రాజ్యాన్ని దుర్యోధనుడికి అప్పగించేవాడు. కానీ అలా చేయలేదు. మన శివగాడు అలా కాదురా, తన ప్రాణాలు ఇవ్వడంతో పాటు ఎవరిని చంపేయమన్నా క్షణం ఆలోచించకుండా చంపేస్తాడు. నువ్వు తాగింది ఒక్క సీసనే కదా, ఏదేదో మాట్లాడుతున్నావు. నువ్వు కుంతి అంటున్నావు, కర్ణుడు అంటున్నావు, దుర్యోధనుడు అంటున్నావు. రే మీరేం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదురా. రే వద్దుపోయేలా ఉంది, మా నూరు వెళ్ళాలంటే ఈ కొండలు దాటి వెళ్ళాలి, గంట పడుతుంది, బయలుదేరదామా? అరే రే రే రే, ఓ చిన్న పని చేద్దాం. ఏంట్రా ఈ లాస్ట్ పాటలు కదా, ఇదిగో ఇలా ఆఫ్ ఉందిగా, ఇది పూర్తి చేయాలి. ఇద్దరిలో ఎవరు ఫస్ట్ అవుతారో చూద్దాం, తీసుకురా. అరే గణేష్ నువ్వు మొదలు పెట్టరా కౌంటింగ్. సరే అన్న. అన్నా రెడీయా? 1 2 3 స్టార్ట్. ఎవర్రా తాగింది? అరే నాకు తాగే అవకాశం ఎక్కడ ఇచ్చావురా, మొత్తం ఖాళీ. సరే ఇంటికి వెళ్దాం పదండి. ఇది అది కూడా ఎందుకు లేవు? తాగుతావా? థ్యాంక్ యూ గణేష్. సారా అన్నోయ్, చిన్నపిల్లడి అన్నావు, మీ ఇద్దరు కంటే నేనే తొందరగా ఎక్కుతున్నా. అప్పటికే బాగా తాగి మాలో ఉన్న సత్వ అయిపోవడం వల్ల కొండెక్కడం బాగా కష్టమైంది. కొండెక్కడం కాదు కానీ తాగింది మొత్తం దిగిపోయింది. నాకు కూడా అలాగే ఉంది. సర్లే పద, ఇంకా చాలా దూరం వెళ్ళాలి. బాగా అలసిపోయి కొండెక్కిన మాకు ఊహించని పరిణామం ఎదురైంది. మమ్మల్ని చంపడానికి బలరామరాజు తమిళనాడు నుంచి రప్పించిన ఒక మూట మా మీదికి దాడి చేయడానికి కొండ మీద నక్కి ఉంది. నడవడానికి ఓపిక లేని మా మీద ఒక్కసారిగా కత్తులతో చుట్టుముట్టారు. Hey!
అలా నా కళ్ళ ముందే సూరిగాన్ని దారుణంగా చంపేశారు. గొప్ప సైంటిస్ట్ అవ్వాల్సిన సూరే రౌడీగా మరలా చనిపోవడం చాలా బాధను కలిగిస్తుంది. రామాచార్య గారిని కలిసినప్పుడు సూరికి ఒక మాట చెప్పాడు, మన జీవితంలో ఏదైనా గొప్ప విజయం వచ్చే ముందు దేవుడు ఒక పరీక్ష పెడతాడు, ఆ విజయానికి నువ్వు అర్హుడవో కాదో తెలుసుకోవడానికి నీ జీవితంలో ఆ పరీక్ష చాందిని రూపంలో పెట్టాడు. నువ్వు తనని వదిలేసి
నీ లక్ష్యం మీద దృష్టి పెడితే నువ్వు గొప్పవాడి అవుతావు, లేదంటే తీవ్ర పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన చెప్పినట్లే సూరి జీవితంలో జరిగింది. అవును, చాందిని చూసిన మొదటి రోజే తనకి డైమండ్ దొరికింది. చాందినితో పరిచయమైన మొదటి రోజే డైమండ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. నా లైఫ్లో కూడా ప్రియతో బ్రేకప్ అయ్యే వరకు ఇలాగే జరిగింది. సూరి ఏదైతే సాధించాలనుకున్నాడో అది ఇప్పుడు నేను సాధిస్తా. తనకి మీ హెల్ప్ కావాలి. ఏం కావాలో చెప్పు. సూర్య అప్పట్లో యూజ్ చేసిన ఎక్విప్మెంట్ కానీ తను రాసిన థీరీస్ కానీ నాకు కావాలి. 100% క్వాలిటీ గల డైమండ్ తయారు చేయడానికి అవి నాకు చాలా యూజ్ అవుతాయి. మా ఆవిడ అబ్బాయి టౌన్కి వెళ్ళినట్టున్నారు. అప్పట్లో నేను సూర్య ఉన్న ఇల్లుదే. బాబు, సూర్యగాడు రాసిన కొన్ని పుస్తకాలు ట్రంక్ పెట్టెలో భద్రంగా దాచిపెట్టా, నేను తీసుకొని వస్తాను. ఆగండి సరే, అక్కడ కూర్చోండి బాబు. అయ్యో, నేను హెల్ప్ చేస్తా. ఇవే బాబు ఆ పుస్తకాలు. వావ్, పీనట్ బటర్తో డైమండ్ చేశాడు. నేను ఇన్ని సంవత్సరాలుగా ట్రై చేసినా 70% కంటే ఎక్కువ క్వాలిటీ మ్యాచ్ చేయలేకపోయాను. కానీ సూరి అప్పట్లోనే 80% మ్యాచ్ చేశాడు. వాట్? పీనట్ బటర్తో డైమండ్ చేశాడా? పీనట్ బటర్లో హై అమౌంట్ ఆఫ్ కార్బన్ ఉంటుంది. దాన్ని వెరీ హై టెంపరేచర్స్ అరౌండ్ 900 డిగ్రీ సెంటిగ్రేడ్ 1300 సెంటిగ్రేడ్కి ఎక్స్పోజ్ చేసి హై ప్రెషర్ అప్లై చేశాడు. తర్వాత దాంట్లో ఉన్న హార్డెస్ట్ పార్టికల్స్ డైమండ్లా మారాయి. ఐ థింక్ అరౌండ్ 3 వీక్స్ పాటు ప్రాసెస్ చేసుండొచ్చు. అవును, సూరిగాడు దాదాపు 3 వారాలుగా ఈ గదిలో ఉండి వజ్రాన్ని తయారు చేశాడు. ఆ తర్వాత కొద్ది రోజుల్లో ఇంకా నాణ్యమైన వజ్రాన్ని తయారు చేయడానికి ప్రయత్నిస్తానని చెప్పాడు. కానీ ఈలోపు ఊహించని సంఘటన జరిగిపోయింది. అప్పుడు సూరి చేసిన డైమండ్ మీ దగ్గరుందా? డబ్బులు బాగా అవసరం వచ్చి చాలా సంవత్సరాల కిందట అమ్మేశా. నాకు ఈ బుక్ కావాలి. నేను బాగా స్టడీ చేసి సూర్య అనుకున్న టైమన్నా నేను చేస్తాను. ఒకవేళ నేను 100% మ్యాచ్ చేయగలిగితే అందులో 50% క్రెడిట్ సూర్యకే చెందుతుంది. తీసుకెళ్ళు బాబు. ఒకవేళ నాణ్యమైన వజ్రాన్ని తయారు చేశాక నాకు ఒక వజ్రాన్ని మా ఆవిడకి ఉంగరంలో పెట్టిస్తా. డెఫినెట్లీ. మంచిది బాబు. వస్తావునా? ఏం చేస్తున్నావు వీడా? డైమండ్ ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తున్నానరా. ఆలోచిస్తే ఆలోచించినా కానీ పిచ్చోళ్ళ లెక్క గడ్డమైంది, అది జుట్టేంది. మీ సైంటిస్ట్ అందరు ఇంతనారా? ఏదో హీరో గడ్డం పెంచుతారు, అదో స్పెషల్ ఐడెంటిటీ లాగా. ఏమన్నా ఆ జుట్టేంది, ఆ గడ్డమైంది, పిచ్చోళ్ళ లెక్క ఉన్నావు తెలుసా? Yes, thank you so much. రే, నీ కాంప్లిమెంట్ ఇస్తలేదు రా, తిడుతున్నా. నీకు థ్యాంక్స్ చెప్పింది నువ్వు కమెంట్ చేసినందుకు కాదు, డైమండ్ ప్రాజెక్ట్కి మంచి ఐడియా ఇచ్చాను. ఐడియా ఇచ్చాను? ఒరే, నువ్వు డైమండ్ చేసిన తర్వాత ఫస్ట్ నాకే చూపి. ఒకవేళ నేను ఇంట్లో లేకపోయినా ఫోన్ చేసి చెప్పు, ఎక్కడున్న డైమండ్ జూనికి వస్తా. ఓకేరా, ఫస్ట్ నీకే చెప్తా. రే, నాకు కాకుండా సూర్యగడి ఫ్రెండ్ శివాక్ కానీ ఇంకెవరికైనా ఫోన్ చేసి చెప్పినావనుకో, మంచిగా ఉండదు చెప్తున్నా బిడ్డ.
ఇక్కడనే బయట రా చెప్పు. డైమండ్ ప్రాజెక్ట్ సక్సెస్ అయిందిరా. ఒరిజినల్ డైమండ్ కి క్వాలిటీ మ్యాచ్ అయ్యేలాగా డైమండ్ తయారు చేశాను రా. హే కంగ్రాట్స్ రా, నేను ఎమ్మటే బయలుదేరొస్తున్నా. శివన కాల్ చేద్దాం. హాయ్ శివన. బాబు, అనుకున్నట్టుగానే నాణ్యమైన వజ్రం తయారు చేశాను. అవును, నువ్వు సాధిస్తావని తెలుసు బాబు. మరి మాటిచ్చినట్లే రేపు వజ్రం తెచ్చిస్తున్నావా? ఖచ్చితంగా. ఎవరు కావాలి? రే, నువ్వేదో డైమండ్ చేస్తావంట, కొంచెం మా కూడా నేర్పిద్దు గాని. పద, మా అన్న పిలుస్తున్నాడు. ఎవడరా చెప్పింది నేను డైమండ్ తయారు చేస్తానని? ఎవరో మీరు? వీటితో డైమండ్ తయారు చేయించుకొని కోర్టు సంపాదించాలి.
వాళ్ల పని పట్టం. చనిపోయారనుకున్నాను. ఆ రోజు నేను చనిపోయేవాణ్ణి. అలా నేను కొనుగోపుడుతో ఉన్న సమయంలో పడిపోయిండగా అటుగా వెళ్తున్న పక్కూరి వాళ్ళు నన్ను చూసి తీసుకెళ్లి పురాణ పద్ధతిలో నాటు వైద్యం చేసి నన్ను రక్షించారు. ఆ తర్వాత ప్రాణాలతో బయటపడ్డాను. తిరిగి ఊరెళ్ళకూడదని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే నా కళ్ళ ముందే బాబాయ్ వాళ్ళ అబ్బాయి గణేష్ చనిపోతుంటే కాపాడలేకపోయాను. ఆ బాధ నాలో ఉండిపోయింది. చనిపోయాననుకుని ఇక ఈ గొడవలు ఆగిపోతాయని బయట ప్రపంచానికి తెలియకుండా ఈ 30 ఏళ్ళు దూరంగా బతుకుతూ ఉన్నాను. 5 ఏళ్ల తర్వాత మళ్లీ డైమండ్ చేయాలని ఆసక్తి కలిగి తిరిగి ప్రయత్నిస్తే అదే 80% దగ్గరకు జాగిపోతుండటంతో మళ్లీ రామాచారిని కలిసి నేను మాట్లాడాను. చిరంజీవ చిరంజీవ దీర్ఘాయుష్మాన్ భవ. స్వామి, నేను సాధించాలనుకున్న లక్ష్యం ఎంత ప్రయత్నించినా పూర్తి కావట్లేదు. అసలు నేను సాధిస్తానంటారా? దేనికైనా సమయం రావాలి నాయనా. అంతవరకు కాస్త ఓపిక్గా ఉండాలి. అనవసరంగా దాని గురించి ఆలోచిస్తూ మదన పడుతూ నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు. అలాగే స్వామి, నా జాతకం మొత్తం ఒకసారి రాసిస్తారా స్వామి? వివరాలు ఇచ్చి వెళ్ళు, పూర్తవగానే నేను ఫోన్ చేస్తాను. మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత రామాచారి గారు తన అనుచరుల ద్వారా నా జాడ తెలుసుకుని నాకు కాల్ చేశారు. నువ్వు సాధించాలి అనుకున్న ప్రయోగం ఇప్పుడు పూర్తయ్యే సమయం ఆసన్నమైంది. రామనే కుర్రాణ్ణి శ్రీరామపురం పంపించాను, నువ్వు అతన్ని కలుసుకో. నువ్వు మొదలుపెట్టిన ఆ ప్రయోగం ఆ కుర్రాడి వల్ల విజయవంతమవుతుంది. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు మారిన సూరిగానే అతని దగ్గరికి వెళ్ళు. పాత సూరిలాగా అసుర లక్షణాలతో వెళ్లి కలిస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. జాగ్రత్త. ఓకే స్వామి, ఓకే స్వామి. రామాచారి గారు ఫోన్ చేశాక శివ దగ్గరకు వచ్చాను. శివ నేను కలిసి నిన్ను వెతుక్కుంటూ వస్తుంటే వీళ్ళు నిన్ను తరవడం చూసి ఇలా వచ్చాను. అసలు వీళ్ళెవరు? నిన్ను ఎందుకు అటాక్ చేశారు? డైమండ్ ప్రాజెక్ట్ సక్సెస్ చేశాం కదా, నన్ను వాడుకుని డైమండ్ చేయించుకోవాలనే ప్లాన్తో వచ్చారు. వీళ్ళని ఎవరు పంపించుంటారు? నువ్వు డైమండ్ ప్రాజెక్ట్ చేస్తున్నావని ఎవరెవరికి తెలుసు? నా ఫ్రెండ్ గోపాల్కి, ఈ శివనికే తెలుసు. వాళ్ళు కాకుండా ఇంకెవరికైనా తెలుసా? ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అయిన వెంటనే వాళ్ళని ఎవరు పంపించుంటారు?
శివన్నే వీరని పంపించాడు. ఏం మాట్లాడుతున్నావు? నేను పంపటం ఏంటి? నేను బుక్ తీసుకుని దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు వీళ్ళల్లో ఒక అక్కడే చూశాను. ఉండను బాబు. అదే వ్యక్తిని నేను ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు మా ఇంటి దగ్గర చూశాను. నేను అలా ఎందుకు చేస్తారా? నాకేమవుతున్నారా? ఇదే కాదు, బలరాం రాజు మనుషులు పెట్టి నేను చంపించాలనుకున్నప్పుడు అతనికి హెల్ప్ చేసింది కూడా శివన్నే. ఎందుకంటే మీరే పని చేసినా ఇద్దరు కలిసే చేసేవారు. అదేంటి నిన్ను చంపేసి అతను వదిలేడు? నువ్వు చనిపోయిన తర్వాత కూడా అదే ఊళ్ళో శివన్న 30 సంవత్సరాల నుంచి హ్యాపీగా ఎలా బతుకుతున్నాడు? అన్లెస్ అండ్ అంటిల్ హీ జాయిన్డ్ హ్యాండ్స్ విత్ దెం. అరే సూరి, నన్నే అనుమానిస్తున్నారా? నీ ఫ్రెండ్ రా సూరి, వీడు చెప్పిన మాటలు నమ్ముతావేంట్రా? అవునరా, నీ చేతులు కలిపాను. నీ గురించి నేను చచ్చిపోవాలా? వాడు నా ముందు డబ్బులు పొలం పత్రాలు పెట్టి ఇవి తీసుకుంటావా లేక నీ ప్రాణమిస్తావా అన్నాడు. 10 ఎకరాల పొలం, 5 లక్షల డబ్బు, ఇవి తీసుకుని వాడిని చంపడానికి మాకు సహాయం చేస్తావా లేక నీ ప్రాణం ఇస్తావా? నువ్వే డిసైడ్ చేసుకో. ఆ రోజు నాకు నా ప్రాణమే ముఖ్యమనిపించింది. ఆ తర్వాత బలరామరాజు తమిళనాడు నుంచి ఒక గ్యాంగ్ను పిలిపించాడు. మేము దా ఒక్కసారి ఏదైనా డీల్ ఒప్పుకుంటే పని పూర్తి చేశాక మళ్ళీ కనిపించం సారో. వాళ్లతో మాకు ఎటువంటి సంబంధం ఉండదు, కాబట్టి పణము ముందే ఇవ్వాలా? డబ్బు తీసుకున్నాక పని పూర్తి చేయకపోతే? మా పూర్వీకుల నుంచి ఇదే వృత్తిలోదా ఉన్నాము. మీకు నమ్మకం ఉంటేనే ఇవ్వండి, లేదంటే వద్దు. ఒరుదడ పణం పుచ్చుకున్నామంటే పని దాయిపోయినట్టే. ఆ రోజు కొండెక్కే ముందు కళ్ళు సీసాలో విషయం కలిపాను. ఆ విషయం కూడా నీకు పనిచేయలేదురా? కర్ణుడిలాగా నాతోనే ఉంటూ శత్రువుల ప్రాణం తీస్తూ అవసరమైతే నా కోసం ప్రాణాలిస్తావనుకున్నాను. కానీ శల్యుడిలా పక్కనే ఉండి శత్రువులతో చెయ్యి కలిపి వెన్నుపోటు పొడుస్తావని నేను ఊహించలేదు. సారథిలా ఉంటూ శల్యుడి వలె మోసం చేసిన నా మిత్రుడు హతహ. అచ్చర్లే, నేను మొదలుపెట్టిన డైమండ్ ప్రాజెక్ట్ మొత్తానికి నువ్వు సాధించావు. సో నా ఫార్ములా నీకు బాగా యూస్ అయిందన్నమాట. అవును, ఆ ఫార్ములా ఉండడం వల్లే పీనట్ బటర్లో నేను సీక్రెట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసి 100% క్వాలిటీ డైమండ్ తయారు చేశాను. ఏంటా సీక్రెట్ ఇంగ్రీడియంట్? ఆ సీక్రెట్ ఏంటండి? ఆ ఫార్ములా నీకు చెప్పేశాక
నన్ను చంపమని గ్యారంటీ అంటే? నీ బుద్ధి కుశలతకి నేను ముగ్ధుణ్ణయ్యాను. ఇలాంటి క్రియేషన్లో ఎవరో ఒక్కరికే పేరు రావాలి, అది నాకే అయి ఉండాలి. కానీ నేను ఈ తీరిని బేస్ చేసుకుని డైమండ్ చేశానని ప్రపంచానికి నీ పేరే చెప్తాను. నాకది ఇష్టం లేదు, ఎవరో ఒక్కరే ఉండాలి. మీరు పూర్తిగా మంచోళ్ళక మారిపోయారనుకున్నా, కానీ ఇంత డేంజర్గా మాట్లాడుతురేంది? త్రేతాయుగంలో మంచి చెడు అనేది రామ రావణ రూపంలో ఒకే ప్రపంచంలో ఉంది. ద్వాపర యుగంలో పాండవులు కౌరవుల రూపంలో ఒకే కుటుంబంలో ఉంది. కానీ ఈ కలియుగంలో మంచి చెడు అనేది ఒకే మనిషిలో ఉంటుంది. అవి మనం ఉన్న పరిస్థితుల్ని బట్టి, మన ముందున్న వ్యక్తిని బట్టి బయటపడుతుంటాయిరా. ఐఎమ్ ది గుడ్ అండ్ ఐఎమ్ ది బ్యాడ్. ఈ చిత్రాన్ని చూసిన తర్వాత మీలో చాలామందికి అసలు వజ్రాలు తయారు చేయొచ్చా అని అనుమానం కలుగుతుంది. కానీ నిజానికి వజ్రాలు తయారు చేయొచ్చు, కాకపోతే అవి భూమి లోపల దొరికే ఒరిజినల్ డైమండ్స్తో పోలిస్తే చాలా తక్కువ నాణ్యతను కలిగి ఉంటాయి. 1954లో మొట్టమొదటిసారిగా వజ్రాన్ని తయారు చేసింది హెచ్ ట్రేసీ హాల్ అనే జియో ఎలక్ట్రిక్ కెమిస్ట్. అప్పటి నుంచి చాలామంది ల్యాబ్ డైమండ్స్ చేస్తూనే ఉన్నారు. అందులో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది డాన్ ఫ్రాస్ట్ అనే జర్మన్ జియోఫిజిస్ట్ గురించి. డాన్ ఫ్రాస్ట్ పీనట్ బటర్ను యూజ్ చేసి డైమండ్ తయారు చేశాడు. దీని గురించి పూర్తి సమాచారం మీరు గూగుల్లో చదివి తెలుసుకోవచ్చు. ఈ కథనాలను ఆధారంగా తీసుకుని ఈ చిత్రంలోని కొన్ని అంశాలని రాసి వాటిని కల్పిత పాత్రలతో కల్పిత దృశ్యాలతో చిత్రీకరించడం అయినది. కానీ మీరు నిజంగా డైమండ్స్ తయారు చేయాలని ప్రయత్నాలు చేయకండి. ఇట్లు మీ త్రిపర్ణ వెంకటేష్. ఏం చేశావో మాయా మాయా, నిన్ను చూసాకే కవినైపోయా. ఏం చేశావో మాయా మాయా, నిన్ను చూసాకే కవినైపోయా. ఎదురుగా నిన్ను చూసి తెలియని అలికిడితో ఎదను